ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు గ్రామాల్లో చెరువులు అలుగుపోస్తూ ఉన్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు రావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలపై పూర్తి డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీగా వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతుంది. గత 4-5 రోజుల క్రితం పడ్డ వానలకు మల్లారం పంపోజ్ మిషన్ భగీరథ నీటిని హైదరాబాద్ కావచ్చు ఇటు మెదక్ జిల్లాకు కూడా సరఫరా చేసే మల్లారం పంపోజ్ కూడా పూర్తిగా నీట మునిగిపోవడంతో గత కొన్ని రోజులుగా నీటి సరఫరా కూడా నిలిచిపోయిన పరిస్థితి. కానీ నిన్న రాత్రి దాదాపు 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కొండపాక మండల కేంద్రంతో పాటు కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో కూడా 114 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఇటు జయదేవ్పూర్ మండలం లో కూడా భారీగా వర్షపాతం నమోదవుతుంది. తిమ్మారెడ్డిపల్లిలో పాటు ఇటు జయదేవ్పూర్ మండలంలో కూడా చాలా గ్రామాల్లో కూడా దాదాపు 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లాలోని దాదాపు 50కి పైగా R&B రోడ్స్ పైన వరద ఉధృతి కొనసాగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. ప్రధానంగా ఇటు సిద్దిపేట నుంచి ఇటు ఉద్దేడ మధ్య హైవే పైన వరద ప్రవహించింది. సాయంత్రం 7 గంటల నుంచి భారీగా వర్షపాతం నమోదైంది. రాత్రి అర్ధరాత్రి వరకు కూడా భారీగా వర్షపాతం నమోదైంది. దీంతో ట్రాఫిక్ రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. ఎక్కడ చూసినా చెరువులు అలుగు దుంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. చెరువుల అలుగులు దుంకే ప్రాంతంలో స్థానికులు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితులు సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి. మరోవైపు గత వారం రోజుల క్రితం పడ్డ వానలకే దాదాపు 100ల ఇల్లు చిన్నగా అంటే ఆ చిన్న పెద్ద ఇల్లు కూడా చాలా వరకు అంటే పాత ఇల్లు పెంకుటిల్లు కొంత ధ్వంసమైనటువంటి కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి హుస్నాబాద్ వెళ్ళే రోడ్డు మోయతు మీద వాగు బస్వాపూర్ వద్ద రోడ్డుపై ప్రవహించడంతో రాకపోకలకు నిలిచిపోతున్నాయి. ఏదైతే చిన్నపాటి వర్షం పడ్డా సరే ఇటు హుస్నాబాద్ వెళ్ళాలనుకున్న వారు ఇటు మిట్టపల్లి నుంచి వెళ్ళే ప్రయత్నం చేయగా గత 4-5 రోజుల క్రితం కూడా ఒక కారు ఈ అంటే ఆల్టర్నేటివ్ రూట్స్ కోసం చూస్తూ ఆ కల్వర్ట్ల వద్ద కారు నీటిలో చిక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పోలీసులు జేసీబీ సాయంతో కారును వెలికితీశారు. ఇట్లా మొత్తం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా దాదాపు 50కి పైగా రోడ్లు వరద ఉధృతి ప్రవహిస్తూ ఉంది. వర్షం పడ్డప్పుడల్లా రోడ్ల పైనకి వరద వస్తుండడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇది సిద్దిపేట జిల్లా పరిస్థితి. ఇటు మెదక్ జిల్లాలో తీసుకుంటే ఇతర ప్రాంతంలోని సర్దన గ్రామంలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతుంది. ఆ సర్దన్లో దాదాపు 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలోని అత్యధిక వర్షపాతం గత రాత్రి అక్కడ నమోదైంది. ఎల్దుర్తిలో కూడా 83 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ను కనెక్ట్ చేసే కొల్చారం హైవే పైన కూడా రోడ్డుపైన కొల్చారం వద్ద రోడ్డుపైన భారీగా వరద చేరుతుండటంతో హై స్పీడ్తో వచ్చే వాహనాలు ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టు తీసుకుంటే సింగూరు ప్రాజెక్టు ఇప్పటికే 25.5 TMC నీరు చేరుకుంది. మొత్తం 29.9 TMC నీరు ఆ కెపాసిటీ గల సింగూరు ప్రాజెక్టులో ఇప్పటికే ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభం నుంచి 11 TMC నీరు వరద చేరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మరికొద్ది రోజుల్లో సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండు కుండలో మారే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ హరితో శ్రీధర్, V6 న్యూస్, సంగారెడ్డి నుండి.